తీరాయరా మా బతుకు ఎత్తటైపాయరా ఎరుగాని తీరాయరా మా బతుకు పుచ్చడు అప్పు చేసి మాకు పుట్టగది లేకుంటారో ఆయే పుచ్చడు అప్పు చేసి గిసవండి బాధతోడి గిసవండి రంది తేది చెప్ప లేకుండా పోతున్నారు నా ఎవరు వాళ్ళు ఇక ఎవరో ఏం కదా చూడు తెలుస్తుంది ముందుగా ఈ అన్న ఏమంటుండో ఇందాం ఓసారి. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వలన బిల్లుల వలన సుమారుగా 60 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకోవడం అనేది జరిగింది. అయ్యో రామా, ఈ పాపం ఎవరికి తగులుతుందిరా దేవుడా. ఓ అన్న, ఎందుకని ఇంత జరగరాని కోరడం జరిగిందో గది కూడా ఇప్పి చెప్పరాదే అమ్మగానే. చేసిన పనులకు సకాలంలో బిల్లులు రాక ఫ్రీజింగ్ గ్రామ పంచాయతీలను చెక్లను పెట్టి ట్రాక్టర్ ఈఎంఐలకు పరిమితం చేసి మలమూత్రాలను ఎత్తి ఇలా నా మూర్లు నా ఊరిని శుద్ధిగా చేసే నా మల్టీపర్పస్ వర్కర్లకు కూడా జీతాలు కొట్టలేని పరిస్థితిలో మరి ఈ పాపం అంతా ఎవరిదంటే గది కూడా చెప్పరా అదే పెద్ద మనిషి. గత తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఎంత నష్టం చేసిందో గమనించవచ్చు. పాపం గారా, బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో సర్పంచుల బతుకు బిచ్చగాల బతుకు కంటే అధ్వానంగా అయినట్టుందిగా అని అన్యారం పాడువాడా. ఇగో ఇనురి, తెలంగాణ ప్రభుత్వం 18 నెలలు అయితే అయిపోతుంది అనగా కూడా మాకు ఎలాంటి ఒక్క చెక్కు కొట్టుకోడానికి కూడా డబ్బులు లేకుండా అన్ని ఫ్రీజింగ్లో పెట్టి ఇలా మా సర్పంచుల చావుకు మీరు కారణమయ్యారు. ఓజకో ఇదా కదా, గ్రామ స్థాయిలో కూడా గల్లు ఎంత అయిందిగా కారు. అయితే ఈ లెక్కన వాటి చూస్తే కారు ముండబోసి ఎండల కూర్చున్నదంటే సర్పంచులు కూడా కారణమైనట్టుగా గ్రామ స్థాయిలో. అరే రే 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 రే, దినదిన గండము 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్టుగా తయారైందిగా సర్పంచుల చక్కదనము. మరి కాదా, ఓ ఆనాడు మేము అప్రపాలైనము బిల్లులు రాలే అని ఓ సర్పంచులు మరో ముత్తుకుంటే ఇక ఎర్రబెల్లి కడుపు చల్లకుండా ఎర్రబెల్లి దయాకర్ ఏమన్నాడు ఇంగ్లేదానులా ఆనాడు సర్పంచులు ఏమైనా తాగి పడేసిన సీసాలు అమ్ముకొని బతుకూరి గ్రామ పంచాయతీ సంసారం వెళ్ళ తీసుకోవాలని చెప్పే. ఇక మరి పాపం, ఇక పుచ్చడు అప్పులు అయ్యి ఇక ఏగలేక తాళలేక మింగలేక చెప్పలేక బాధ లోపలనే మింగి అక్కడికి పుచ్చడు పికర్తోటి ఇక ఎక్కడ ఏగలేక మందులు తాగి అట్ల కొంత జీవించిర్రులా ఈ సర్పంచులు చూడుది. ఇంకా సుధపూసలు లేక మా అయ్యమ్మ సర్పంచులకు మంచిగా ఉండే ఆయన లక్కున మెచ్చుకుంటున్నారని చెప్తారు. నీ మాటలు చాలకుండా ఎట్లా ఉంటే చూడదు మళ్ళీ బీఆర్ఎస్ల మాటలు. ఇది సర్పంచుల చక్కదనం.